పెద్ద నోట్ల రద్దైనప్పటి నుంచి హైదరాబాద్ లా 25 కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న పురుషోత్తం శ్రీనివాసరావు దగ్గర నుంచి 7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి తెచ్చారనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిమోనటైజేషన్ నోట్ల సీజ్ మీద టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వీళ్ళు తెలిసిన వ్యక్తుల్ని కాంటాక్ట్ చేయడం జరిగితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదంట. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా సినీ ఇండస్ట్రీస్లో మరియు మిగతా దీంట్లో అడిగారు, కానీ ఎవరు కూడా ఈ క్యాష్ ఇంత హ్యూజ్ క్యాష్ ఇది కాదు. ఎందుకంటే ఈ మధ్యలో పోలీసు వాళ్ళు కూడా చాలా కేసెస్ పట్టుకున్నారు. ఈ యొక్క క్యాష్ బ్యాంకర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు మరి మీరు అని వీళ్ళకు చెప్పడం జరిగింది. ఇక దాంట్లోనే ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. దాంట్లో బ్యాంకర్స్ ప్రమేయం ఏం లేదు. ఎవ్రీ టైం ఏంటంటే బ్యాంకర్స్ పేరు తీసుకుంటే ఎదుట వాళ్ళు తొందరగా నమ్మి వీళ్ళకు క్యాష్ ఇస్తాడనేది. ఇప్పుడు ఈ క్యాష్ ఇవ్వాలన్నా ఇచ్చేవాడికి కూడా ఒక నమ్మకం ఉండాలా, వీళ్ళు చేస్తారా చేయరా అనేది. వీళ్ళు మొదలు ఏం చెప్తున్నారంటే మాకు కాంటాక్ట్స్ హైదరాబాద్లో ఉన్నాయి, బ్యాంకర్స్తో ఉన్నాయి, అక్కడ ఈజీగా మేము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేది ఒక వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి వీళ్ళకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆయన కూడా హోప్లెస్ హోప్గానే ఇస్తున్నాడు. ఎందుకంటే తెలుసు, బట్ ఏదో 10% వస్తుంది కదా, 10 అయినా కానీ ఒక 7 crores అంటే 70 lakhs వస్తుంది అన్నట్టు కోటేశ్వరరావు. వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తే వీళ్ళకు 10% వస్తుంది కదా అన్న వీళ్ళ ఆశ. ఈ ప్రతి ఒక్కడు ఆశ కమిషన్ల దాంట్లో ఈ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 25 crores వరకు అయితే సీజ్ చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగానే క్యాష్ ఎక్స్చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక అది యాజ్ ఇట్ ఈస్గా దీన్ని గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడు డిపాజిట్ చేసి ఉంటే 50% క్యాష్ దొరికేది. ఇప్పుడు 10% వరకు 20% వరకు అవసరపడుతున్నారు. కానీ విత్ ఇన్ ద టైం ఎప్పుడైతే మార్చ్ 31 లోపలనో లేకపోతే డిసెంబర్ 30 లోపలనో క్యాష్ని డిపాజిట్ చేసి ఉంటే బ్యాంక్లో వితౌట్ ఐటీ నోటీస్తో వాళ్ళ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా 50% ఒక 25% ఇమీడియట్గా వచ్చేది, 25% ఒక 4 ఇయర్స్ తర్వాత వచ్చేది సరిపోతుండ అది కూడా చేయలేకపోయింది. ఎవరు ఏ చేయలేదు దీంట్లో. ఇక హాస్పిటల్లో ఉన్నారు, ది ఫర్దర్ ఇంకా వెరిఫై చేసే దాన్ని ఉంటే చూస్తాం మనం. లేదండి, ఇంకా వెరిఫై చేయలేదు, ఫర్దర్గా వెరిఫై చేస్తాం. అది కొద్దిగా వెరిఫై చేయాలి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని కూడా మేము అడిగాము, అటువంటిది ఏం లేదన్నారు. బట్ స్టిల్ విల్ వెరిఫై ఆ సోషల్ మీడియాలో పేపర్లో ఏదైతే వస్తుందో అది ఎంతవరకు వాస్తవము ఏంటి అనే దాని మీద వెరిఫై చేస్తాము. ఒకవేళ అటువంటిది ఉన్నప్పుడు ఎక్కడన్నా ఉంటే దాన్ని విల్ టేక్.